మీరు కూడా మా రైతు కదా, మీరు కూడా మాతో కలిసి వస్తారు ఉద్యమానికి అని మేము ఆశిస్తున్నాం సార్. జై అమరావతి, జై జై అమరావతి. మా ఇంకెవరు ఉన్నారా చెప్పేవాడు? నమస్తే సార్. ఏమండి, మా అనంతవరం గ్రామం అండి. ఇవాళకి 60 రోజులండి ఈ దీక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో అంత మొండి వైఖరి వహిస్తున్నారు. ఎప్పుడూ మేము ఇళ్ళని బయటికి రాలేదండి. ఈ నడి రోడ్డు మీద 60 రోజుల నుండి ఇంత దీక్ష చేస్తున్నా గానీ ఒక్కరోజు కూడా వచ్చి మాకు సానుభూతి చెప్పలేదా సార్? అసెంబ్లీ ముట్టడి రోజు నన్ను కొట్టారు సార్, వాళ్ళకి చాలా దెబ్బ తగిలింది సార్. అయినా గానీ నేను ఊరుకోలా, అసెంబ్లీ గేట్ టచ్ కదాను సార్. అయినా గానీ వెనకాడలా, అసెంబ్లీ గేట్ టచ్ కదా. అనిల్ కుమార్ యాదవ్ బుల్లెట్ దిగిందా అన్నాడు అసెంబ్లీలో. నేను అసెంబ్లీ గేట్ టచ్ చేశాను, నీ బుల్లెట్ ఇక్కడ తుంచుకోరా, నీ బుల్లెట్ ఇక్కడ తుళ్ళూరు నడి పుట్టురా, దించుకురా. నీ ఎమ్మెల్యేలు అంతా ఏమైపోయారు సార్? మా తమ సార్ పవన్ కళ్యాణ్ గారు, మీరే మమ్మల్ని ఆదుకోవాలి సార్. మా బాధదికడు మీ ఒక్కళ్ళేనని ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. మీరైనా దయచేసి ఇంతమంది ఆడవాళ్ళు 60-70 సంవత్సరాలు లేడీస్ ఏనాడు బయటికి రానోళ్ళు 60 రోజుల నుండి దీక్ష చేస్తున్నారు సార్. ఇది మామూలు ఉద్యమం కాదు సార్. మీరైనా దయచేసి కేంద్రం దగ్గరికి వెళ్ళి మా బాధ ఆలోచించండి సార్. ఇంతకన్నా మేమేం కోరుకోం సార్? మీకు పాదాభివందనాలు చేస్తాం సార్. సార్ ఇంత దారుణం ఎక్కడో చూడలేదు సార్. మా పిల్లల భవిష్యత్తు సార్, పొలాలన్నీ ఇచ్చాం, మాకేం ఆధారం లేదు. మేము సన్నకారు రైతులు సార్, మేము పెద్ద కోట్లేం ఆశించట్లేదు సార్. మా పిల్లల భవిష్యత్తు కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయింది సార్. ఏ కంపెనీ లేదు, వరల్డ్ బ్యాంక్ వెనక్కి పోయింది, పెట్టుబడులు పెట్టడానికి ఏమీ లేవు. ఏంటి అసలుకి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి సార్? మాకు ఏమి తోచట్ల. ఈ జగన్మోహన్ రెడ్డి 2 బీహార్ లో తయారు చేస్తారనుకుంటున్నాం సార్. ఆ బీహార్ కాకుండా మీరు సార్, మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళి సార్ మా బాధ వినిపించండి సార్. మేము కూడా వస్తాం సార్ మోడీ గారి దగ్గరికి, మేము కూడా చెప్పుకుంటాం సార్. ఇంతకన్నా మేము ఏం కోరుకోం సార్? జై అమరావతి, జై 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 అమరావతి. సార్ ఎమ్మెల్యే ఉంది సార్, ఈ ఎమ్మెల్యే ఏమైందో కూడా తెలియట్లేదు సార్. మరి ఉందో మరి ఏమన్నా బందిపూర్ ఫారెస్టర్ లోకి వెళ్ళిందో కూడా అర్థం కావటం లేదు సార్. మరి ఆ ఫారెస్టర్ లేడం కాకుండా ఏమో ఎమ్మెల్యే అంటే ఏంటి సార్? ప్రజల బాధ తెలుసుకున్నామే ఒక ఎమ్మెల్యే, అట్లా అంటే ఎమ్మెల్యే ఇంతవరకు ఆచూకు తెలియలేదు. పేపర్ లో ప్రకటనలు ఇచ్చాం, అయినా అడ్రస్ లేదు సార్. ఇంతకన్నా ఏం ఘోరం సార్? మరి 151 మంత్రులు ఏం చేస్తున్నారు? అక్కడన్నా బయటకు రారేంటి సార్? పవన్ కళ్యాణ్ గారు మేము శాంతియుతంగా చేస్తున్నాం, అయినా కానీ ఒక్కళ్ళు వచ్చి ఏంటి మాట్లాడలేదు లేరు సార్. సార్ ఇదే నా వినపం సార్. జై అమరావతి. థ్యాంక్ యూ సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.